ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మేము భీముడిపట్నం మండలం నిడుగట్టు గ్రామంలో భూమి బాధితులవి. రైతుల దగ్గర నుంచి భూములు కొనుక్కున్నాం. ఆ కొనుక్కున్న భూములపైన సుధాకర్ రాజు అనే నకిలీ మనిషిగా మీరే పేపర్లో ప్రకటించడం జరిగింది. ఆ నకిలీ మనిషి మా మీద 2007 నుంచి కూడా దౌర్జన్యాలు జరుపుతూ మమ్మల్ని చాలా బాధకు గురి చేస్తూ చాలా భయప్రాంతం చేసి మా భూముల్లోకి మేము వెళ్ళే పరిస్థితి లేకుండా ఈరోజు చేశాడు. ఆయన నుంచి రక్షణ కల్పించవలసిందిగా పత్రికా మీడియా ద్వారాగా ప్రభుత్వానికి, అధికారులకి మనం చేసుకుని మా సమస్యను పరిష్కారం కోసం మీ దగ్గర రావడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మా సమస్యని పరిష్కారం చేసి మాకు సహకరించవలసిందిగా మీడియా సోదరులను కోరుతున్నాం. చేకూరు సుధాకర్ రాజు ఈ భూముల మీదకి 2007 నుంచి నిఘా వేసి మమ్మల్ని బాధ పెడుతూ భూమిని ఆక్రమించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన నుంచి రక్షణ కావాలని చెప్పి 2007 నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, పోలీస్ కమిషనర్ వారిని, తర్వాత కలెక్టర్ ఆఫీస్ని, తర్వాత తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, మొత్తం అన్ని చోట్ల కూడా మా అబ్జెక్షన్లు తెలియజేస్తూ ఆయనకి ఏ రకమైన రైట్ లేదు కాబట్టి ఆయన ఇందులో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వద్దు, మమ్మల్ని రక్షించమని కోరుతున్నాం. కోరుతున్నప్పటికీ కూడా ఇంతవరకు మాకు సరైన రిజల్ట్ మాకు రాలేదు. కాబట్టి ఆ బాధని మీ ముందు తెలియజేస్తూ మాకు రక్షణ కల్పిస్తారని చెప్పి మీ ద్వారాగా మేము కోరుకోవడానికి అని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ల్యాండ్ దగ్గర దగ్గర సుమారు 30 ఎకరాలు మొత్తం అందరితో కలిపి, 22 ఎకరాలు మొత్తం అందరితో కలిపి. ఈ 22 ఎకరాల్లో కూడా ఇంచుమించుగా 30 మంది ఉన్నామండి. ఎందుకంటే అందరూ కూడా 10 సెంట్లు, 15 సెంట్లు, 20 సెంట్లు, 25 సెంట్లు కొనుక్కున్నారు తప్ప ఇందులో భూస్వాములు అంటూ ఎవరు లేరు. మీ చిన్నకారు కుటుంబాల నుంచి వచ్చిన చిన్న చిన్న ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళం. మమ్మల్ని ఇంతలాగా హింసిస్తూ ఆయన్ని ఎదుర్కోవడం మాకు చాలా సమస్యగా ఉంది. ఆ సమస్యని మేము పరిష్కారం చేసుకోవడానికి ఇన్నాళ్ళు పెట్టినా సరే మాకు ఫలితం దక్కలేదంటే మా శ్రమ ఎంత వృధా అయిందో కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీకు మేము తెలియజేస్తూ మాకు ఏదో మీ ద్వారాగా పరిష్కారం చేసేటట్టుగా దారి చూపిస్తారని. నా పేరు బుద్ధ నరసింహారావు. మా సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ అధ్యక్షుడిగా మీకు మేము వినిపించుకోవడం జరిగింది.